287 287. చెప్పినా కదా మా రికార్డు కొట్టేవాడు ఎవడైనా ఉన్నాడా, లేకపోతే మళ్ళీ వచ్చి మేమే కొట్టాలా అని. వచ్చినాం, కొట్టినాం, చూపించినాం. అట్లుంటుంది మా సన్ రైజర్స్ హైదరాబాద్తో ముచ్చట. ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి? ప్యూర్ క్లాస్, ప్యూర్ మాస్టర్ క్లాస్. హెడ్ సెంచరీ అభిషేక్ శర్మ, క్లాస్ ఇన్ సమాద్. ఎవడు వస్తేవాడు కొట్టిర్రు కొట్టిర్రు కొట్టిర్రు. కానీ ఇంత హ్యాపీనెస్లో మాత్రం, యూనో, ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ సీయింగ్ విరాట్ కోహ్లీ లైక్ దట్. అండ్ ఒక్క బౌలర్ అన్నా పర్ఫామ్ చేస్తాడా అంటే, అస్సలు ఆర్సీబీస్ బౌలింగ్ ఈజ్ లైక్ ద వర్స్ట్ బౌలింగ్ ఎవర్ ఇన్ ఐపీఎల్ హిస్టరీ అని చెప్పొచ్చు ఈసారి. ఆర్సీబీ బౌలింగ్ కోచ్ ఎవడో కానీ అతని పేరు సర్చ్ చేస్తే గూగుల్లో బ్యాట్స్మెన్ అని చూపిస్తుంది రా భయ్. ఏం కోచ్లు తెచ్చిపెట్టుకున్నారు నాకు అర్థం కాదు. నెక్స్ట్ టైము మీకు ఒకటి చెప్తా, ఆర్సీబీ ఫ్యాన్స్ని ఒక్కొక్క స్టేట్ నుంచి ఒకరిని పిక్ చేసుకొని పోయి ఆడ ఆప్షన్లో కూర్చోబెడితే ఈ మేనేజ్మెంట్ కన్నా 10 times బెటర్ టీమ్ని వాళ్ళు పిక్ చేస్తారు. ఆ నమ్మకం నాకుంది, బీయింగ్ ఎ సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్. ఆర్సీబీ మేనేజ్మెంట్ జర చూసుకోర్రి, అట్లీస్ట్ బీయింగ్ ద కాంపిటీషన్. సో పాయింట్కి వస్తే ఇవాళ డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్, మా డేవిడ్ బాయ్ ఆడుతున్న డీసీ, మా సన్ రైజర్స్ హైదరాబాద్. అండ్ ఈ మధ్య చాలా చూస్తున్నా పోస్ట్ కానీ కామెంట్స్ కానీ, ఏఎం ఫ్రాంచైజ్ రా బాయ్ మీది, డేవిడ్ బాయ్ని, కేన్ మామని మీరు ఒకళ్ళని వాటర్ బాయ్ చేసారు, ఒకళ్ళని తీసి పడేసారు, మీరేం ఫ్యాన్స్ అని. ఆ ఫ్రాంచైజ్కి ప్లేయర్స్కి మధ్యలో ఏదో అవుతుంది, అక్కడ ఏమైందో కూడా మనకు తెలియదు. ఆ ఫ్యాన్స్ ప్లేయర్స్కి చూపించే లవ్లో ఏమైనా తేడా వస్తే మమ్మల్ని క్వశ్చన్ చేయరు. మా ఆరెంజ్ ఆర్మీకి డేవిడ్ బాయ్, కేన్ మామ ఎప్పటికీ వాళ్ళకి ఫస్ట్ డే ఎంత ప్రేమ చూపించినామో లాస్ట్ డే వరకు కూడా అంత ప్రేమ చూపిస్తాం. మొన్నటికి మొన్న సన్ రైజర్స్ ఫ్యాన్స్ పోయి వైజాగ్లో మ్యాచ్ చూసారు ఓన్లీ బికాస్ ఆఫ్ డేవిడ్ వార్నర్. అవతల సైడ్ ధోని ఉన్నా అంటే, నేను చెప్తున్నాను కదా, మా ఆరెంజ్ ఆర్మీ ఒక్కసారి అభిమానం స్టార్ట్ చేస్తే కట్టే కాలే వరకు అభిమానం అట్లే ఉంటుంది. సో ద వే వి షో లవ్ టువర్డ్స్ డేవిడ్ బాయ్ అండ్ కేన్ మామ విల్ బీ ద సేమ్. ఫ్రాంచైజ్ నుంచి తీసేసారు, అవును బై, గేమ్ ఈజ్ ఎ గేమ్, గేమ్లో అవుతా ఉంటాయి, వెనుకకు ముందుకు చాలా అవుతాయి. దాన్ని పట్టుకొని మీరు ఫ్యాన్స్ అంటే అది ఎంతవరకు కరెక్ట్? మేము లాయల్ ఉన్నాం, మా ఫ్రాంచైజ్కి లాయల్ ఉన్నాం, మా ఫ్రాంచైజ్ కాన్న ప్లేయర్స్ కూడా లాయల్గా ఉన్నాం, మేము ఎప్పటికీ ఉంటాం కూడా. ఫ్రాంచైజ్ నుంచి ప్లేయర్స్ పోయినంత మాత్రాన మాకు వాళ్ళ మీద లవ్ అయినట్టు కాదు. వి ఆల్వేస్ లవ్ దెమ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్. సో ఇవాళ కూడా డేవిడ్ బాయ్ కొట్టాలి, సన్ రైజర్స్ గెలవాలి. అండ్ ఎస్, స్టాట్స్ చూద్దాం ఇవాళ డీసీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ హెడ్ టు హెడ్. ఓకే, ఒకటే తేడా, ఆ తేడాని ఈక్వల్ చేస్తాం, చేసి ఇవాళ గెలిచి టేబుల్ టాప్ 2కి పోబోతున్నాం, ఇది ఫిక్స్. అండ్ లాస్ట్ టైం చెప్పినా కదా, ఎవరు కొట్టినా 200+ అనుకున్నా కానీ మన రికార్డ్ మనమే బ్రేక్ చేసుకుంటామని ఐ డిడెంట్ ఎక్స్పెక్ట్. సో ఈసారి నా ప్రిడిక్షన్, మనం బ్యాటింగ్ ఫస్ట్ అయితే వీఆర్ కొన్న స్కోర్ 210+, వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అయితే వీఆర్ కొన్న రిస్ట్రిక్ట్ దెమ్ బిలో 175. ఓకే, దిస్ ఇస్ మై ప్రిడిక్షన్. మీ ప్రిడిక్షన్ ఏందో కింద కామెంట్ చేయండి. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ గివ్ అవే తొందరలో వస్తుంది. ఐ విల్ బి గోనా డూ అ గివ్ అవే 2 tickets. ఆ టికెట్స్ ఏంది, ఏ మ్యాచ్కి, ఎవ్రీథింగ్ ఐ విల్ అప్డేట్ సూన్. సో గెట్ రెడీ, లెట్స్ రాక్ ద షో. సైనింగ్ ఆఫ్, మీ సూపర్ ఫ్యాన్ MVN.